వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్రలో ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేశారు. అనంతపురం జిల్లాలోని తపోవనం సర్కిల్ లో జరిగిన చిత్రపటంతో కూడిన భారీ ఫ్లెక్సీలు అక్కడ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఫ్లెక్సీ ఉన్నప్పటికీ అటు పోలీసులు ఇటు ఎన్నికల అధికారులు కనీసం పట్టించుకోలేదు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జాతీయ రహదారిని పూర్తిగా మూసివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల కోడ్ అమలవుతున్నా సరే వైసీపీ నేతలు మాత్రం ఇష్టానుసారంగా జెండాలు కట్టారు. జగన్ బస్సు యాత్రలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘింపులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ మనకు అందిస్తారు. సురేష్, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి దాదాపు 2 వారాలు గడుస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వైసీపీ నేతల పర్యటనలకు గానీ వైసీపీ ఎన్నికల ప్రచారానికి గానీ ఎన్నికల కోడ్ వర్తించు అన్నట్లు కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ల నియోజకవర్గం నుంచి సత్యసాయి జిల్లాలో సంజీవపురం గ్రామం వరకు కూడా మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టారు. బస్సు యాత్రలో అడుగడిగినా కూడా ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేశారు. ఎన్నికల నిబంధనలను దొంగలో తొక్కారు. ఎన్నికల నిబంధనలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా పట్టించుకున్నప్పుడు కూడా ఎన్నికల అధికారులు కానీ దీనిపైన ఎన్నికలను పర్యవేక్షించే అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇతర పార్టీలకు సంబంధించి ఎన్నికల నిబంధనలు వర్తించవంటూ కూడా పోలీసులు రంగంలో దిగి ఫ్లెక్సీలు ఓటింగ్లు ఎవరైనా ఎన్నికల ప్రచారానికి వెళ్తే నిబంధనలు వర్తించడం లేదు, అనుమతి తీసుకోవడం లేదంటూ కూడా అడ్డుకుని పోలీసు అధికారులు ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో గుంతకల్లు నియోజకవర్గం నుంచి ధర్మారం నియోజకవర్గంలోని సంజీవపురం వరకు అడుగడిగినా కూడా నిబంధనలను గాలికి వదిలేశారు. నిబంధనలను పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున హోర్డింగ్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి స్వాగత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున హంగామా ఏర్పాటు చేశారు. రోడ్లను డైవర్ట్ చేశారు. బస్సులను నిలిపివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీకి అయినప్పటికీ కూడా ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి. ఒకే రకంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా అదే తరహాలో ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే రాష్ట్రంలో వైసీపీకి మాత్రం ప్రత్యేకంగా ఎన్నికల అధికారులు ఒక కోడ్ను అమల్లోకి తీసుకొచ్చారన్న విధంగా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుంతకల్ల నియోజకవర్గంలోనే గుత్తి పట్టణంలోనే మొత్తంగా ఒకవైపు జాతీయ రహదారి మీదుగా వస్తూ గుత్తి పట్టణంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు మొత్తంగా కూడా ట్రాఫిక్ జామ్ చేసేశారు. వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు ఆపేశారు. బస్ స్టాండ్కి వెళ్లే ప్రయాణికులను కూడా అడ్డుకున్నారు. ఇతర రాజకీయ పార్టీ నేతలు ఆ విధంగా చేసినట్లయితే పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి బెదిరింపులు దిగే అవకాశం ఉంది. కానీ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రలు మాత్రం ఎక్కడా కూడా ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ అమల్లోకి ఉంది అన్న విషయాన్ని కూడా పూర్తిగా ఇటు పోలీసులు కానీ ఎన్నికలకు సంబంధించిన పర్యవేక్షించిన అధికారులు కూడా పట్టించుకోలేదు. అక్కడి నుంచి కూడా ప్రతి చోట కూడా ఎన్నికల కోడ్ ను నిబంధనలు బేఖాతరు చేస్తూ అనంతపురం తపోవనం సర్కిల్ చేరుకున్నారు. తపోవనం సర్కిల్ లో పెద్ద ఎత్తున హోర్డింగ్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి స్వాగత మొత్తంగా జాతీయ రహదారిని ఒకవైపు బ్లాక్ చేసేశారు. వాహనాలు వెళ్లకుండా కూడా అడ్డుతున్నారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి ఎక్కువగా వందల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. అలాంటి జాతీయ రహదారిలో మొత్తంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మొత్తంగా ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పోలీసులు ఇటు ఎన్నికల అధికారులు వివరించిన తీరు పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీదుర్గా, థ్యాంక్ యూ సురేష్.